మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఎస్ఆర్పీ 3A గనిలో ఘోర ప్రమాదం జరిగింది. 21 డిప్ 24 లెవెల్ వద్ద మొదటి షిఫ్ట్ లో విధులు నిర్వహిస్తున్న నలుగురు కార్మికులు రూఫాల్ అవడంతో అక్కడికక్కడే మృతి చెందారు. దీంతో సింగరేణి అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఈ రోజు సింగరేణిలో శ్రీరాంపూర్ ఏరియాలో ఎస్ఆర్పీ బొగ్గు గనిలో సింగరేణి అధికారులు రక్షణ చర్యలు నిర్లక్ష్యం కారణంగా పైకప్పు కూలి అమాయకమైనటువంటి నలుగురు కార్మికులు మరణించడంపై ఉద్దేశపూర్వక నిర్లక్ష్యం వహించిన సదరు అధికారులపై నాన్ బెయిల్ క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, బాధిత కుటుంబాలకు 1 కోటి రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బొగ్గు గని మీద కార్మికుల సంఘం నాయకులు నిరసన ఆందోళన తెలిపారు. ఇక ఇంగ్లాండ్ ప్రమాదంలో రైట్ సైడ్ చేస్తే యాక్సెస్ ఉంటుంది కానీ సపోర్ట్ పోతుంది. దిమ్మ కట్టుకుంటా పోవాలి. ఇప్పుడు దిమ్మ కట్టే జాగా అయిందా? కాలేదు కదా. ఇప్పుడు నువ్వేం చేస్తావు అంటే సీను దూసినంత ఫస్ట్ బాడీ దగ్గరికి అప్రోచ్ కొద్ది తీసే, తర్వాత మనం ఏం చేద్దామో చేసి చెప్తాను. పట్టుకోరా సీన, పట్టుకోరా, ముందుకో ముందుకో ముందుకో. నా దగ్గర కమ్సకం 2 నెలలు పనిచేసిండు. నేను కేవలం పోయి నాకు హుషారుగా వచ్చిండు. హుషారుగా వచ్చిన మనిషిని తీసుకొని జనరల్ చెప్పి మహేందర్ నాథు అండర్ మేనేజరు అని తీసుకున్నాడు. ఒక మంది కాదు 10 మందిని తీసుకొని ఎత్తున్న వాళ్ళను అక్కడికి పంపుడు. ఒకటి అండర్ మేనేజరును మేనేజరు వీళ్ళందరూ ఏం చెప్తానంటే పొడిషన్ 50-40 డబ్బులు పోయాలి. ఇదే పొడిషను సర్దారు సాట్బైర్ కాడికి వెళ్ళి ఉండి వాళ్ళందరూ బావి మీద 40-50 డబ్బులకి ఎక్కువ పోయొద్దు, ఒక్కడితో తక్కువ ఉండదు. దాన్ని మళ్ళీ రాజు 11 అయినా కానీ సెకండ్ చెప్పిన 11 అయినా కానీ డబ్బులు పెట్టి మా ఖర్చుడు. మేము అక్కడ పుసేరు కేవలం పోయి తప్ప మాకు ఎక్కడ ఎవరు లేదు. అక్కడ అందరు వెళ్ళొచ్చుడే, ప్రతి ఒక్కరు వెళ్ళొచ్చుడే. మళ్ళీ రెండోది టిమ్మరేళ్ళు మాత్రం పెట్టుడు. టిమ్మరేళ్ళను ఎక్కడ వాడుకున్నాడు? మేను బావికి పుసేరుగా దానికి దీనికి ఆడుకున్నాడు. పోతే రెండోది వీళ్ళను మన టిమ్మర్ మేళ్ళను ఒక్క షిఫ్ట్కి మాత్రం ఉంచుడలేదు. సెకండ్ నైట్ కంతా మాత్రం వాళ్ళు ఉంచుడలేదు. ఒక పసిఫ్ట్ ఓన్లీ పసిఫ్ట్గా జనరల్ షిఫ్ట్లా వాడుకుంటాను. సెకండ్కు లేదు, నైట్కు లేదు, ఎప్పుడు లేదు. జనరల్ షిఫ్ట్ ఉన్న వరకే చేస్తాను కానీ షిఫ్ట్ వాళ్ళు మాత్రం టిమ్మర్ మేళ్ళు మాత్రం అక్కడ ఎవడు పనిచేస్తలేడు, పెడతలేరు. మేనేజర్ కానీ జీఎం కానీ ఎవడు కానీ పెడతలేరు. వీళ్ళు పెట్టకేం చేస్తాను. వీళ్ళను కేవలం బాయిగా దానికి దీనికి ఈ టిమ్మర్ మేళ్ళను వాడుకుంటారు. విచర్ పంపడే వాళ్ళను మేము రానికు వాడుకుంటారు తప్ప ఏం లేదు. వీళ్ళు మిత్ర కంపల్సరీ పర్ఫెక్ట్గా వీళ్ళు సేఫ్టీ చేసినట్టు ఎవరి సేఫ్టీకి వాళ్లకు టిమ్మర్ నేల పెడితే ఇంత ప్రాబ్లం ఉండకపోవు. మళ్ళీ వీళ్ళు కొత్త పిల్లగాలే తెలియదు. వీడు ఎక్కడ వెళ్ళి ఏం చేయాలి? రారా ఊరిక ఒకటి సీనియర్ పంపుతాడు ఒక్కనే, అలా సీనియర్ ఒక్కనే పంపుతాడు. ఈ పిల్లగాలేంది రామాయణం వస్తాను దాని తర్వాత ఏది తడుపుతాను, ఏది దాని చేసే పోషన్ అని తడుపుతున్నారు. తడుపుతే అక్కడ నామతలేవు, నాలుగుడు ఏమవుతుంది? సగం పోతానే సగం అక్కడ ఆగుతాను. బండ కంచకు అది 60 ఫీట్ దాకా బండ అవుతుంది. రూపాయలు ఒకటి అంత బండలు వీళ్ళు పెడతలేరు. వారు ఒక్క ఓన్లీ జనరల్ చెప్పిన వాడుకుంటారు. ఈ ఎవరి దగ్గర ఉందంటే సేమ్ జీఎం దగ్గర, మేనేజర్ దగ్గర, అండర్ మేనేజర్ దగ్గర. అండర్ మేనేజర్లో పోయాలి నా షిఫ్ట్కి, ఎక్కువ శాతం నా షిఫ్ట్ కావాలని వీడు. మహేందర్ రాజు నాడు ఇప్పుడు పసిఫ్ట్ అనేది ఇప్పుడు ఇప్పుడు జరిగిన పసిఫ్ట్ మహేందర్ రాజు పోతలు పోయాలి అని చెప్పుకున్నాడే. కానీ ఈ ఇక్కడ ఎవరికి ఏం జరుగుతుందని ఎవరి ఇస్తున్నా మాత్రం చెప్తలేరయ్యా. ఇది ఒకసారి మాత్రం నా పొలగాడినే 2 నెలలు నా దగ్గరకు వచ్చిండు హుషారుగా. నాయమడు ఉన్నాడు. ఏం పని చేస్తారా మీరు? నేను కేవలం బాయ్ బండి అనుకుంటా. నేను బండి కేవలం బాయ్ బండి అనుకుంటా కేవలం బాయ్ నేను అని హుషారుగా వచ్చి 2 నెలలు వచ్చింది. తమ్మి నువ్వు ఉండు అని అంటే అన్నాను. బండ కిందికి తోలినటువంటి అధికారులు ఇవాళ కనబడకుండా దాక్కొని తిరుగుతున్నారు. ముఖ్యంగా అధికారులకు బేడీలేసి
జైల్లో నిలబెట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. నైపుణ్యం లేదు, కనీసమైనటువంటి సేఫ్టీ పైన అవగాహన లేనటువంటి పిల్లగాలను మొదట సేఫ్టీ ఆఫీసర్ పోయి పర్యవేక్షణ చేసి పని స్థలాలలో కరెక్ట్ ఉన్నదన్నప్పుడే వీళ్ళందరిని పంపేయాలి. కానీ అభం శుభం తెలియనటువంటి పిల్లగాలను అందరినీ కూడా ఇలా బాయిలో తోలి బంజర్ దొడ్లకు తోలినట్టు తోలుతున్నారు అధికారులకు. అధికారులకు ఏమాత్రం భయము లేదు, సేఫ్టీ మీటింగ్ లేవు. సేఫ్టీ మీటింగ్ తరపున యూనియన్ తరపున మా హెచ్ఎంఎస్ నాయకులు ఎప్పుడైనా నైపుణ్యాలు గలటువంటి కార్మికులను పెట్టండి, ఏమైనా సలహాలు ఇస్తే బేఖాతర్ చేస్తూ వాళ్ళను బ్లాక్మెయిల్ దిగి తప్ప సలహాలను తీసుకున్నటువంటి పాపన పోలేదు. రియాజ్ అహ్మద్ గారు కూడా ఎన్నోసార్లు లబ్బలిబ్బ మొత్తుకొని చెప్పిన యాజమాన్యానికి ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నాయి, కార్మికులను కాపాడండి అని. అంటే ఇవాళ కార్మికులు ఇవాళ పనంగా పెట్టి వాళ్ళ శవాల మీద ఉత్పత్తి తీసుకొచ్చి వాళ్ళని ఇవాళ అంగడిలో కదా చేసినట్టు వాళ్ళ జీవితాలను అంగడి చేసినటువంటి పాపం ఇవాళ ఆ యొక్క అధికారులకు ఉన్నది. ముఖ్యంగా మేము డిమాండ్ చేస్తున్నాం హెచ్ఎంఎస్ యూనియన్ తరపున వాళ్ళకి చనిపోయినటువంటి మృత్యువాతపడినటువంటి కార్మికుల కుటుంబాలకు 1 కోటి రూపాయల ఎక్స్గ్రేషన్ ఇవ్వాలి. సంబంధితమైనటువంటి అధికారులు ఎవరైతే ఈ దాష్టికానికి ఈ విషాదానికి బలిపశువు చేసినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నిర్మోహమాటంగా వాళ్లకు జైలు బేడీలు వేసి నడి రోడ్డు మీద తీసుకొని పోయి జైల్లో పెట్టాలని చెప్పి మేము హెచ్ఎంఎస్ యూనియన్ పరంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా సంఘటన స్థలానికి చేరుకొని యాజమాన్యం యొక్క కుట్రలను ఎవరికి తెలియకుండా మా శివాలను కూడా మాయం చేసినటువంటి కుట్రలను తిప్పికొట్టినటువంటి అనిల్ రెడ్డి కానీ లక్ష్మణ్ కానీ సత్యన్న కానీ వీళ్ళందరికీ కూడా మేము ఉద్యమం తరపున రెడ్ సెల్యూట్ తెలియజేస్తున్నాం. మా యొక్క జనరల్ సెక్రటరీ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ గారు విషయం తెలిసిన వెంటనే వాళ్ళు డీజీఎంఎస్ వాళ్ళకి తెలియజేసి డీజీఎంఎస్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళతోటి ఇవాళ పర్యవేక్షణ చేయాల్సిందిగా వాళ్ళు డిమాండ్ సింగరేణి కార్మికుల శవాల మీద ఉత్పత్తి దాహంతో యాజమాన్యం రాక్షసులుగా తయారైతుంది. ఇవాళ అమాయకమైనటువంటి 4 కార్మికులను పొట్టల పెట్టుకొని ఒక్క కార్మికుని బయట తీసుకొచ్చి పోలీసు అందరితో దొబ్బించే కార్యక్రమం చేస్తున్నారు. ఇక్కడ సీఎం వెంటనే స్పందించాలి. లాభాల వాటాయితేనేమో పేపర్లలో వేసి బండ కింద బతుకుల గురించి అందరికీ ప్రచారం చేస్తారు. ఇవాళ ఈ బండ కింద నలిగిపోయిన బతులకు న్యాయం చేయాలి. బాధితులను ఎవరైతే బాధితులారో వాళ్ళు 1 కోటి రూపాయలు ఎక్స్గ్రేషన్ చేయాలి. ఈ ప్రమాదానికి ముఖ్య కారణమైనటువంటి అధికారుల మీద క్రిమినల్ చర్యలు వేసి తక్షణమే అరెస్ట్ చేసి వాళ్ళని జైల్లోకి పంపించాలి. ముక్కు పచ్చలారినటువంటి పిలగన్ల మీద పసి పిలగన్లను ఇవాళ ఎటువంటి నైపుణ్యం లేనటువంటి పిలగలను తీసుకొని పోయి బండ కిందికి తోలినటువంటి అధికారిని బాధ్యాప్తిగా బేడీ లేచి గుంజుకపోవాలా మీ సెంట్రల్ కమిటీ నుంచి డిమాండ్ చేస్తున్నాము. యాజమాన్యం ఉండి వైఖరి రీత్యా డిపార్ట్మెంట్ పరంగా యాక్షన్ ఖచ్చితంగా జరగాలి. అదే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి స్పందించి ఇవాళ 1 కోటి రూపాయలు ఎక్స్గ్రేస్ డిక్లేర్ చేయాలి. చెయ్యనంత వరకు 4 బాడీలు SRP3 డయాస్ పైన ఇక్కడ ఉంటాయి కార్మికుల సమక్షంలో అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. SRP3 గనియందు 4 కార్మికులు మన 24 లెవెల్ 21 డీప్లో 3 సిమ్లో చనిపోవడం జరిగింది. ఆ యొక్క ప్రమాదానికి కారణం కంప్లీట్ మేనేజ్మెంట్, దాన్ని మీరు అందరూ గుర్తించాలి, కార్మికులందరూ గుర్తించాలి. అక్కడికి పోయిన వాళ్ళను ఖచ్చితంగా 100% వాళ్ళను 15 సంవత్సరాల అనుభవం ఉన్న వారిని అక్కడికి పంపించాలి. అందులో 2 బదిలీ వర్కర్లు, ఒకరు జనరల్ మధురు సంవత్సరంన్నర 6 నెలల ఎక్స్పీరియన్స్ మాత్రమే ఉన్నది. వాళ్ళకి ఎటువంటిది ఏం లేదు, దాని గురించి వాళ్ళకి ఏ మాత్రం ఐడియా లేదు. ఐడియా లేకుండా వాళ్ళని తీసుకుపోయి అక్కడ తీసుకుపోయి పనిచేయడం జరిగింది. ఈ ఎటువంటి SRP3 మహిళ సేఫ్టీ విషయం వస్తే ఎటువంటి సేఫ్టీ లేదని చెప్పి మేము కూడా దిగి చూసినాము. మా HMS నుండి ఇద్దరము జోయల్ మేము ఇద్దరం కలిసి దిగి చూసినాము. ఎటువంటి సేఫ్టీ అనేటువంటిది అక్కడ లేదు. ఈ యొక్క అధికారుల నిర్లక్ష్యం వలన ఇది జరిగిందని చెప్పేసి మేము ఈ శవాలను ఇక్కడి నుంచి పోకుండా ఖచ్చితంగా 1 కోటి రూపాయలు ఎక్స్చేంజ్ చెల్లించాలని అన్ని యూనియన్లు ఏకమై ఈ ఇప్పుడు ఒక శవం వచ్చింది, చంద్రశేఖర్ శవం వచ్చింది, ఇంకా ముగ్గురు ఉన్నారు. ఇంకా ముగ్గురు శవం అందరు వచ్చేదాకా అందరు ఇక్కడనే కార్మికులు అందరు ఉండి ఈ యొక్క దీనికి అందరూ సీఎం స్పందించాలి. ఖచ్చితంగా సీఎం స్పందించి 1 కోటి రూపాయలు ఎక్స్చేంజ్ చెల్లించే వరకు అందరం కలిసికట్టుగా పోరాడాలి. వచ్చే వరకు ఎవ్వరు కూడా ఇక్కడ నుంచి వెళ్ళవద్దని మేము విజ్ఞప్తి చేస్తాం.